గురువు గారు నమస్కారం హరే కృష్ణ ఇప్పుడు క్రైస్తవుల్లో అలానే ముస్లింస్ లో మత పెద్దలు కానివ్వండి క్రైస్తవులకి వచ్చేసరికి ఫాదర్స్ అలానే పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో మన మతంలో ఉన్న సంఘాలు కానివ్వండి మన మత పెద్దలతో పోల్చుకుంటే వాళ్ళ పాపులేషన్ చాలా తక్కువ మరి మనం ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం మన దేవాలయాలను కానివ్వండి గవర్నమెంట్ సైడ్ అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ గా లేనప్పుడు మనం ఎందుకు దాన్ని తీసుకొని రాలేకపోతున్నాం చెప్పనమ్మా ఇప్పుడు క్రిస్టియన్స్కి ఒక లక్ష్యం ఉంది ముస్లింస్కి లక్ష్యం ఉంది అందరినీ మతం మార్చేసి వాళ్ళ మతం వాళ్ళే ఉండాలి అనే కాన్సెప్ట్ మనకు అలాంటిది లేదుగా అసలు మనకు ఆ కాన్సెప్ట్ లేదు మనం అబ్దుల్ కలాం ఫోటో మనం పెట్టుకుంటాం నాకు తెలిసి ఏ ముస్లిం ఇంట్లో ఉంటుందని నేను అనుకోవట్లే అబ్దుల్ కలాంకి మనం ఇచ్చిన వాల్యూ ముస్లింస్ కూడా ఎవరు నాతో అయితే ఒక ముస్లిం ఆటో డ్రైవరే చెప్పాడు ఆయన ముస్లిం కాదని అన్నాడు అదేంటి అలా అన్నావు అన్నా ఆయన ఏమన్నా మసీద్కు వచ్చాడా ఆయన తిరుమల పోయాడు ఆయన వీణ వాయిస్తాడు ఆయన బోధగా చదువుతాడు అన్నాడు మేబీ నాట్ ముస్లిం బట్ ఈజ్ ఎ గ్రేట్ హ్యూమన్ బీయింగ్ అన్నాను సరే అది మన కాన్సెప్ట్ అనుకోండి విషయం ఏమిటంటే మన దేవాలయాల్లో మీరు ఏదైనా గుడికి వెళ్ళండి దర్శనానికి దారి అని డబ్బులు హుండీలో మాత్రమే వెయ్యాలని టిక్కెట్టు డిఫరెంట్ డిఫరెంట్ ప్రైసెస్ ఇవి మాత్రమే రాసి ఉంటాయి ఎక్కడా కూడా ఒక శ్లోకం రాసి ఓ కీర్తన రాసి మానవ జీవితానికి పరమార్థం ఏమిటి ఈ గుడి చరిత్ర ఏంటి అలాంటివి ఏమి ఉండవు ఎందుకని ఎందుకని అసలు ఈవోకే భక్తి ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ మన తిరుపతి ఇవో తిరుమల ఏం పేరు ధర్మారెడ్డి టీషర్ట్లు వేస్తాడు బొట్టు పెట్టడు లుంగిగట్టు బయటకు వచ్చేస్తాడు చాలా ఊస్తే ఈ మధ్య ఎప్పుడు పెడుతున్నాడు బొట్టు అసలు టీటీడీ అనేది ఒక వ్యవస్థ దేని ఆధారంగా నడుస్తుంది వెంకటేశ్వంకటేశ్వర లేకపోతే ఎవడొస్తాడు ఆడికి ధర్మారెడ్డి మొహన్ కరుణాకర్ రెడ్డి మోహనో అన్నయ్యమోహన్ చూడడానికి వస్తారేంటి వెంకటేశ్వర పాదాలు చూడడానికి వస్తారు అంటే నువ్వు బతికేది వెంకటేశ్వర మీద నువ్వు నోరిప్పితే నమో వెంకటేశ్వర్ చెప్పావు బొట్టి మరి నువ్వు రా నువ్వు అక్కడ ఇప్పుడు ఎవరినన్నా మీరు మీ ఆఫీస్లో డ్రైవర్గా తీసుకోవాలనుకోండి వాడికి ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలిగా ఉండాలి వాడు డ్రైవింగ్ వచ్చని మనకు ఒక కన్ఫర్మేషన్ ఉండాలిగా ప్రాపర్ స్కిల్స్ ఉండాలి మనం నమ్మకపోతే వాడికి ఎలా ఇస్తామండి డ్రైవింగ్ సీట్లో వాడిని ఎలా కూర్చోపెడతాం అవునా మరి వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేకుండా టీటీడీలో ఉద్యోగం ఎలా ఇస్తారు అన్లెస్ ఈజ్ ఎ హిందూ అన్లెస్ ఈ అటెండ్ ఎగ్జామ్ హవ్ యూ గివ్ జాబ్ నేను ఆరు ఏడు ఏళ్ళ క్రితం అడిగా టీటీడీలో అందరూ హిందువులే అని ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అని అడిగాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీ ఆఫీస్లో స్టాఫ్ ఎంతమ్మా ఒక పది మంది ఉంటారు సిక్స్టీన్ మెంబర్స్ సిక్స్టీను అందరూ హిందువులేనా లేదు సార్ ఇప్పుడు నువ్వు చెప్పావుగా అమ్మ నువ్వు చెప్పావు కదమ్మా ఇలా చెప్పచ్చు కదా చెప్పరు చెప్పరు నేను ఇలా మాట్లాడితే వీడియో కింద కామెంట్లు పెడతారు మంతి మసీదు నుంచి గవర్నమెంట్కి రూపాయి ఆదాయం లేదు చర్చి నుంచి ఒక ఆదాయం లేదు గుళ్ళోంచి డబ్బులు ఎత్తిపోతారు మమ్మల్ని ఇబ్బంది పెడతారు రెండేళ్ల క్రితం ఈ కార్తీక మాసం దీపాలు పెడితే వాడు ఎవడో వచ్చి నెల్లూరు జిల్లాలో కోవ్వూరు అనే ప్లేస్లో చూపురితో అవన్నీ తొడిచేసాడు వాటర్ పైప్ పెట్టి కొట్టేశాడు వాడు ఎవడ ధర్మనాశనం చేస్తున్నాడో అలాంటి పాస్టర్లకి జీతాలు ఇస్తాడు పాస్టర్ల జీతాలు ఎందుకు ఇవ్వాలి పోరంబోకుల వాళ్ళు మీరు ఏం ఎడిట్ చేయకూడదు పాస్టర్లు పోరంబోకులు స్టేట్మెంట్ ఇస్తున్నాను నేను నిరూపిస్తా ఎవరికి ఉపకారం చెప్పండి ఎవరికి ఇవ్వాలి జీతం అన్నం పెట్టే రైతుకి ఇవ్వాలి జవాన్కి ఇవ్వాలి ఇంకా చాలా సంస్థలు అనాథలకి అభాగ్యులకి సేవ చేస్తుండే వాళ్ళకి ఇవ్వాలి పాస్టల్ కిందకివ్వాలి వాడు సమాజాన్ని విడగొట్టడానికి వచ్చేవాళ్ళు నీతి అవుతాడు వాడికి ఇంటి పేరు లేకుండా జీవించలేడు వాడి పేరు పోని వాడి నమ్మిన బైబిల్లో ఉండదు వాడి పూర్వీకులకి గొర్రె మాతానికి ఏ సంబంధం ఉండదు అసలు ఆ దేశభక్తి లేనటువంటి ఆ దరిద్ర మతాలను ఇక్కడ పెంచడానికి మన డబ్బులు వాడడం అంటే మన వేలు మనకనేగా కాబట్టి సెక్యులరిజం ఈజ్ ద బిగ్గెస్ట్ జోక్ ఇంకోబారు చెప్తున్నాను సెక్యులరిజం ఈజ్ ఎగ్జిస్ట్ అంటిల్ దేర్ ఈస్ ఓన్లీ మెజార్టీ ఆర్ సౌర్దేర్ వెన్ హిందూస్ ఆర్ డిక్రీస్ దేర్ నో సెక్యులరిజం ఓకే పోనీ హైదరాబాద్లోనే ఉన్నాం కదా సెక్యులరిజం నిరూపిద్దాం అనుకుంటే ఎవరైనా అంటే నేను మాట్లాడితే ఇంకా హట్ అయితే వస్తారు కానీ సెక్యులర్ డాగ్స్ అంటాను కుక్కలు హట్ అవుతాయి ఎవరైనా సరే పాత బస్సులో బంద్ చేసేద్దాం రండి వచ్చింది సెక్యులరిజం బయ్య బయ్య అంటారు కదా కుయ్యగాళ్ళు ఎడా సెక్యులరిజం వాళ్ళని హిందువులు ఉన్న చోటే ఉంటుంది తెలుసా మీరు ఇంకో ఉదాహరణ చెప్తాను ఎప్పుడు నా మతహ మత కలహాలు గొడవలు జరిగినాయి అనుకోండి చెక్ చేయండి అక్కడ హిందువులు మైనారిటీగా ఉన్న చోటే జరుగుతాయి ఎందుకని మొన్న తమిళనాడులో వాళ్ళు డెబ్బై శాతం అయ్యారట ముస్లిమ్స్ అందుకని గుళ్ళో మైకది పెడుతున్నారు వాళ్ళ గుళ్ళో ఈ పూజలు అవి చేయకూడదు మూసేయాలి అని మూసేశారు తర్వాత కోర్టుకెళ్తే అదో చెప్పింది కాబట్టి ఎవరైనా సెక్యులరిజం అంటే ఆడు దొంగ అబద్ధం కాబట్టి గుడికి మసీదుకి చర్చికి ప్రభుత్వానికి సంబంధం లేనప్పుడు సెక్యులరిజం ఉన్నట్టు మీరు కార్తీక మాసం శివాలయానికి వెళ్ళి ఉంటారు నేను కాశీ వెళ్ళాను ఎవరో రామేశ్వరం వెళ్ళారు గవర్నమెంట్కి ఏం సంబంధం మనం గుడికి వెళ్తే గవర్నమెంట్కి అని సంబంధం అతను ఎవరో హాజయాత్కి వెళ్తే గవర్నమెంట్కి ఏంటి సంబంధం అతను ఎవరో చర్చికి వెళ్తే గవర్నమెంట్కి ఏంటి సంబంధం వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి అసలు ఏమన్నా గవర్నమెంట్ అంటే ఏంటి ఇంగ్లీష్లో వాచ్ డాగ్ వాచ్ డాగ్ అంటే ఏం చేయాలి చూస్తూ అడ్మినిస్ట్రేషన్ చేయాలి సింపుల్ ఇప్పుడు నా మాటలు ఏదైనా అని నిరూపిస్తే మళ్ళీ డివోషన్ ట్రీ ఈ ఛానల్ ద్వారా సారీ చెప్తాను నేను రెడీ